మళ్ళీ ఇప్పుడు చాప్టర్ 2 తర్వాత చాప్టర్ 3 కూడా వస్తుంది అని చెప్పి విన్నాం. చాప్టర్ 3లో మీ క్యారెక్టర్ మళ్ళీ ఉండబోతుందా? ఉంటుంది. అది ఏమైంది, నౌ ఐ రిమెంబర్, చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 2 వస్తుంది అని చెప్పారు కదా. సో లైక్ ద సేమ్, ఎవరైనా అడిగితే చాప్టర్ 2లో ఉంటారా అంటే నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో తెలీదు అని చెప్పేశాను. సో నెక్స్ట్ టైం మై బర్త్డేకి సార్ కాల్ చేసినప్పుడు, మీరు అక్కడ చెప్పదండి, మీరు ఉంటారు చాప్టర్ 2లో, సో తెలీదని చెప్పొద్దు అని చెప్పారు. సో చాప్టర్ 3లో నౌ ఇట్ ఇస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. సో లైక్ యు ఆస్క్డ్ ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు కదా, ఉంటారా లేదా అని మీకు తెలిసిందా లేదా అని. సో అప్పుడు తెలిసింది, ఇప్పుడు కూడా యా చాప్టర్ 3లో కూడా ఉంది. సో మరి చాప్టర్ 3 ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది అదన్నీ తెలియదండి. చెప్పొద్దని చెప్పారు కదా మళ్ళీ ఫోన్ చేసి. లేదు లేదు లేదు, ఇప్పుడు సలార్లో సార్ బిజీ ఉన్నారు కదా, అది రిలీజ్ అవ్వాలి. అసలు ఏంటి అర్చన గారు, సలార్కి కేజీఎఫ్కి లింక్ పెడుతూ చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటున్నాయి న్యూస్, అదంతా నిజమేనా? అది ఫ్యాన్స్ ఏమో, సలార్ ఫ్యాన్స్ కేజీఎఫ్ ఫ్యాన్స్ ఏమో చేస్తున్నారు తెలియదు నాకు, బట్ నాకు పర్సనలీ ఏమీ ఇన్ఫర్మేషన్ ఐడియా ఏమీ లేదు. ఇప్పుడు సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి విన్నాము. నాకు తెలియదండి, నేను అంటే ఐఎమ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ కదా. అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అంటే యాజ్ ఎ ఆడియన్స్ గా మాకే ఎంత క్యూరియాసిటీ ఉందంటే, ఆ సినిమాలో చేస్తున్న మీకు సార్ ఇది నిజమేనా, ఈ న్యూస్ నిజమేనా, ప్రభాస్ గారు వస్తున్నారా అసలు సినిమా? దాన్ని నేను కూడా అడగను, బికాస్ ఐ వాంటెడ్ టు బి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ హెడ్. బట్ ఫర్ మీ ఐ డోంట్ ఆస్క్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ యాజ్ అ పర్సన్ ఫర్ మీ ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, ఆ క్యూరియాసిటీ ఉండాలి, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అదన్నీ మీలాగా నేను కూర్చోండి చూడాలి. ఇప్పుడే అన్ని అడిగే ఆన్సర్ తీసుకుంటే అంటే అట్లీస్ట్ ఒక క్యూరియాసిటీ మా ఆడియన్స్, ఇది రియల్ న్యూసే, సర్క్యులేషన్స్ ఏం అవసరం లేదు అని ఒక లేదు అడగలేదు నేను. ఓకే, అంటే ఒక రాకీ బాయ్ ఉంటేనే ఆ సినిమా విత్ ఇన్ 10 డేస్లో 1000 crore క్రాస్ చేసింది అంటే, మళ్ళీ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఉంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మాకు వచ్చిన అట్లీస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి. నాకు ఇమాజిన్ చేసుకుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది, బట్ ఏం నాకు అది ఐడియా లేదండి, ఏమవుతుంది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ సలార్ ఎలా రాబోతుంది? సలార్ ఇప్పటికే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఒక టీజర్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ గారు మీ డైరెక్టర్, ప్రీవియస్ డైరెక్టర్ కాబట్టి ఏదైనా ఆయనతో డిస్కషన్ జరిగిందా? లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. బట్ నా అంటే ప్రీవియస్ ఫిల్మ్ కన్నడలో క్షేత్రపతి అని చేశాను, దాని మ్యూజిక్ ఆయనప్పుడు సర్ది సలార్ కూడా అక్కడే సేమ్ రవి బసు సార్ చేసినారు. సో అప్పుడు కలవాం అష్టే, అంతే కలవాం అష్టే, సారీ మీట్ చేసాము అంతే, కలిసారు కలిసారు అష్టే అంటే అంతే, కన్నడలో అష్టే కలిసామంతే. యా, ఇంత తెలుగు ఎలా అంత ప్రాపర్గా ఎలా మాట్లాడుతున్నారు, ఎంత ప్రాపర్ ఇట్లో ఇప్పుడు కన్నడలో మిస్టేక్స్ ఇస్ ఓకే, యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు కాబట్టి తెలుగు కొంచెం కొంచెం రావడం ఓకే, మీరు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. అవునా, ఈ మా నాన్నది బేకరీ ఉన్నింది మదన్పల్లెలో, అంటే పుంగనూరులో, అండ్ మా అమ్మ ఊరు కోలార్. కోలార్ ఇస్ బార్డర్ అండి, కోలార్ ఇస్ నియర్ నియర్ టు కేజీఎఫ్. yes, okay. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఓకే, మీకు అప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయి కేజీఎఫ్ తో? సో అమ్మ ఊరు కోలార్ అండి, కేజీఎఫ్ దగ్గర వస్తుంది అండ్ అది బార్డర్ వస్తుంది. సో అక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ ఇంకొక యాంగిల్ ఏమంటే, కర్ణాటకలో ఎస్పెషలీ బెంగళూరులో ఎక్కడ ఎంత హిందీ వాళ్ళు వస్తారు, తమిళ్ వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో దేర్ అక్రాస్ ఇండియా ఏమేం జగం ఎడం ఉంది, ఎల్లరూ బెంగళూరులో ఉంటారు. అండ్ ఇట్స్ జస్ట్ కన్నడిగాస్ ఏమంటే, మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో, వీ వాంట్ టు బి హెల్ప్ఫుల్. ఎవ్రీ కన్నడిగా ఇస్ లైక్ దట్. ఇప్పుడు మీరు చూడండి, తమిళ్లో మీరు వెళ్తే తమిళ్ బోర్డ్సే ఉంటుంది. ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ది ఫైండ్ ఇట్ సో డిఫికల్ట్ టు కమ్యూనికేట్ అండ్ టు రీడ్ ద బోర్డ్స్ డైరెక్షన్స్, ఏమీ వాళ్ళకి తెలియదు, దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ గూగుల్. బట్ మీరు బెంగళూరు వస్తే అన్ని లాంగ్వేజ్లో మేము మాట్లాడతాము. ఐ థింక్ జస్ట్ దట్ కన్నడిగాస్ ఆర్ వెరీ వెల్కమింగ్, అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట, దే ఆర్ వెరీ వెల్కమింగ్, వి ఆర్ వెరీ వెల్కమింగ్. బేసిక్గా